హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి, బోత్ రెండు రాష్ట్రాలకి సంబంధించి, సైకాలజీ నుంచి టెట్ అండ్ డిఎస్సి రెండింటికి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా మనం రక్షక తంత్రాలు అనే టాపిక్ నుండి క్లియర్ అండ్ క్లియర్గా అయితే బిట్స్ అయితే చూసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, వీటిని దాటి అయితే మీకు ఎగ్జామ్లో ఇవ్వడం. ఎందుకంటే నేను మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్స్తో సహా వివరిస్తాను కాబట్టి టాపిక్ మొత్తం మీకు కవర్ అయిపోతుంది. అండ్ దీంతోపాటుగా మొన్న ఆల్రెడీ వేరేగా చేశాను నేను దాన్ని, ఏమంటారు, ఆ సంఘర్షణలు రకాలు ఇవన్నీ కూడా నేను వేరేగా చేశాను. మళ్ళీ ఇందులో కూడా ఒకసారి మీకు చెప్తాను. మూర్తిమత్వం అనే టాపిక్తో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అందులో క్లియర్గా 50 బిట్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేశాను. సో అదొకసారి చూడండి. అండ్ ఇందులో మీకు రక్షక తంత్రాల గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సంఘర్షణలు కొంచెం తక్కువగా లైట్గా అయితే మొన్న ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు చూసుకుంటూ వెళ్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. టెట్ అండ్ డిఎస్సికి బోత్ అండి. చాలామంది అడుగుతున్నారు ఏపీఆర్ టీఎస్ఆ ఇది టెట్కా డిఎస్సీగా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ఏం పెట్టుకోకండి, కంటెంట్ ఒకటే ఉంటుంది కదండి, మన స్టేట్స్ వేరైనా సరే ఈచ్ కొన్ని మాత్రమే అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ నేను మీకు వేరేగా చెప్తూ ఉంటాను, మీరు కంగారు పడిపోయి నేను కంగారు పెట్టేసి అసలు పూర్తి వీడియోసే చేయనివ్వకుండా చేసేయకండి. అండ్ అలాగే మన ఛానల్లో ఆల్రెడీ టెట్ డిఎస్సీకి సంబంధించి ఆల్మోస్ట్ క్లాసెస్ కంప్లీట్ చేస్తాను. ఇవి మళ్ళీ కొత్త క్లాసెస్ అండి, ఏదైతే న్యూ ట్యాగ్ పెడుతున్నానో అవన్నీ కూడా కొత్త క్లాసెస్, మీ అందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్టుల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. సైకాలజీ మొత్తం సబ్జెక్ట్ సంబంధించి క్విక్ రివిజన్ వీడియో, సైకాలజీ బిట్స్ మొత్తం సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియో ఒకటి చేస్తాను. ఒక్కొక్కటి 11.5 గంటల వీడియోస్ అండ్ 5.5 గంటల వీడియోస్ ఎలా ఉంటాయి, బిట్స్ 1500 బిట్స్ వీడియో ఒకటి, 1000 బిట్స్ ఒకటి వీడియో ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ఒకసారి మీరు అవన్నీ కూడా విజిట్ చేయండి. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మన ఛానల్కి మీరు చేయవలసిందల్లా మీ అందరి సపోర్ట్ అండి. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే అతి త్వరలో మీ అందరి కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా, ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథకర్త ఎవరు? ఫస్ట్ వన్ క్లిఫర్డ్ బీర్స్, సెకండ్ వన్ బ్రిటనికా ఎన్సైక్లోపీడియా, థర్డ్ వన్ లారెన్స్ పాఫర్, ఫోర్త్ వన్ బజాయిద్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇన్ కేస్ మనం ఎక్కువ బీట్స్ చేసేటప్పుడు మిస్టేక్స్ అనేవి కీలో అయినా ఉండొచ్చు, మనకి టైపింగ్లో అయినా ఉండొచ్చు. సో మీరు ఆ మిస్టేక్ నాకు చెప్పినట్లయితే నేను ఆ కామెంట్ని పిన్ చేస్తున్నాను, ఓకేనా? అదొకసారి మీరు జాగ్రత్తగా గమనించుకోండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తూ దాన్ని సరిదిద్దేసి ఆ కామెంట్ని పిన్ చేస్తూ ఉంటాను. కానీ నెగిటివ్గా పెట్టకండి, ఎందుకంటే ఇవి బుక్స్లో ఉన్నవి, కొన్ని బుక్స్ నేను తీసుకొని ప్రామాణికంగా తీసుకొని చేస్తున్నాను. సో అందులో ఉన్న మిస్టేక్స్ మనకి ఖచ్చితంగా అలా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకెవరూ ఏం చేయలేం, దాన్ని మాత్రం నేను సరిదిద్దుతూ ఉంటాను, ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథకర్త ఎవరు అంటే క్లిఫర్డ్ బీర్స్ అండి. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథకర్త క్లిఫర్డ్ బీర్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సర్దుబాటు చేసుకోలేకపోవడాన్ని ఎలా పిలుస్తాం? ఫస్ట్ వన్ సమయోజనం, సెకండ్ వన్ విషమయోజనం, థర్డ్ వన్ సంఘర్షణ, ఫోర్త్ వన్ కుంఠనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఎక్కడైనా సరే మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయండి, నేనైతే మాత్రం దాన్ని మీకు కామెంట్లో పిన్ చేస్తాను మీరు నాకు తెలియజేసినట్లయితే, ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విషమయోజనం. సర్దుబాటు చేసుకోలేకపోవడాన్ని విషమయోజనం అని అంటారు. మరి సమయోజనం అంటే ఏంటి? ఇక్కడ సమయోజనం అనే అడ్జస్ట్మెంట్ సర్దుబాటు అని కూడా అంటారు. మనకి గేట్స్ అండ్ జెర్సీలు చెప్పిన ప్రకారము సమయోజనం అంటే తనకు తన పరిసరాలకు మధ్య మరింత సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతరం తన ప్రవర్తనను మార్చుకోవడమే సర్దుబాటు, సమయోజనం అని అంటారు. ఇది ఎవరు చెప్పారు? గేట్స్ అండ్ జెర్సీలు. అలాగే ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి కనబరిచే కృత్యాలు వైవిధ్యమే సర్దుబాటు అంటారండి, ఓకేనా? భౌతిక సాంఘిక పరిసరాలతో సహనద్భావం ఏర్పరచుకోవడానికి జీవి కనబరిచే కృత్యాల్లో వైవిధ్యమే సర్దుబాటు అని అంటారు.
మరి విషమయోజనం, సమయోజనం అంటే సర్దుబాటు. విషమయోజనం అంటే ఏంటి? ఇక్కడ సర్దుబాటు చేసుకోలేకపోవడాన్ని విషమయోజనం అంటారనమాట. ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన కళ ప్రవర్తనని ఏర్పరచుకోవడమే విషమయోజనం అవుతుంది. సర్దుబాటు చేసుకోలేనప్పుడు రక్షక తంత్రాలను ఉపయోగించి తృప్తి చెందిన తర్వాత పదే పదే రక్షక తంత్రాలు ఉపయోగిస్తే సర్దుబాటు చేసుకునే శక్తిని పూర్తిగా కోల్పోవడాన్నే విషమయోజనం అంటారు. మరొకసారి చెప్తాను చూడండి, సర్దుబాటు చేసుకోలేనప్పుడు మనం అందరం కూడా రక్షక తంత్రాలను ఉపయోగిస్తాం. అయితే ఈ రక్షక తంత్రాలను ఉపయోగించడం ద్వారా వాటికే మనం అలవాటు పడిపోయి పూర్తిగా మన శక్తిని సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోవడాన్నే, అంటే ఎక్కువ రక్షక తంత్రాలని ఇంకా ప్రతి దానికి ఉపయోగించుకోవడాన్నే మనము విషమయోజనం అని అంటారు. మరి సంఘర్షణ అంటే ఏంటి? ఆల్రెడీ నేను మీకు సంఘర్షణ గురించి చెప్పానండి. రెండు విరుద్ధమైన కోరికలు, అవి ఇష్టమైనవి అవనివ్వండి, ఇష్టం కానివి అవనివ్వండి, ఇష్టమైనది ఇష్టం కానిది అవనివ్వండి, ఇంకా అందులో సమస్యలు ఉన్నవి అవనివ్వండి, రెండు విరుద్ధ కోరికల వల్ల ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటారు. ఏదైతే రెండు విరుద్ధ కోరికల వల్ల ఏర్పడే తన్యత వలన కలిగినటువంటి బాధాపూరిత ఉద్వేగ స్థితినే సంఘర్షణ అని అంటారు. మరి కుంఠనం అంటే ఏంటి? కుంఠనము అంటే కోరికలు సంతృప్తి చెందక, తీర్చుకోవడానికి ప్రయత్నించక, నిరాశ నిస్పృహ గురయ్యే మానసిక స్థితి కుంఠనము. అంటే సైలెంట్గా అయిపోయి మనలో మనమే మదన పడిపోయి ఆవేశపడిపోయి ఇంకెవరితో చెప్పుకోలేక, ఈ రక్షక తంత్రాలు ఉపయోగించలేక, సర్దుబాటు చేసుకోలేక, విషమయోజనం పడలేక, సో మనలో మనమే కోరికలు సంతృప్తి చెందక, తీర్చుకోవడానికి ప్రయత్నించక, నిరాశ నిస్పృహలకు గురైపోయి డిప్రెషన్ అంటాం కదా, సో ఫ్రస్ట్రేషన్. కుంఠనం అంటే ఫ్రస్ట్రేషన్, సంఘర్షణ అంటే కాన్ఫ్లిక్ట్స్, ఓకేనా? సో ఈ ఫ్రస్ట్రేషన్కి గురవడం, నిరాశ నిస్పృహలకు గురయ్యే మానసిక స్థితినే కుంఠనమని అంటారు. కోరికలు తీరనప్పుడు వ్యక్తి అసంతృప్తికి లోనవ్వడమే ఈ కుంఠనమని అంటారు, ఓకేనా? సో మీకు నాలుగింటికి కూడా అర్థాలు అర్థమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, కుంఠనానికి గురైన వ్యక్తి లక్షణం కానిది ఏంటి? ఫస్ట్ వన్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ, సెకండ్ వన్ ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, థర్డ్ వన్ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోలేకపోవడం, ఫోర్త్ వన్ పరిస్థితులకు తగ్గట్టు మారలేకపోవడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం అనేది కుంఠనానికి గురయ్యే వ్యక్తి ఆ టైంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. కాబట్టి ఇక్కడ కలిగి ఉండడం అనేది మనకి లక్షణం కానిది. మరి కుంఠనానికి గురయ్యే వ్యక్తి లక్షణాలు ఏంటేంటి? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోలేకపోతుంటాడు, ఎందుకంటే తన పరిస్థితి అలాంటిది. అలాగే పరిస్థితులకు తగ్గట్టు మారలేకపోతూ ఉంటాడు. అటువంటి స్థితినే కుంఠనము అంటారు. కుంఠనానికి గురైనటువంటి వ్యక్తి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సహించలేని వాస్తవాన్ని నిజం కాదని ఒప్పుకోలేకపోవడం ఏమవుతుంది? ఫస్ట్ వన్ నిరాకరించుట, సెకండ్ వన్ ఉపసంహరణ, థర్డ్ వన్ బౌద్ధీకరణ, ఫోర్త్ వన్ అంతర్లీనము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిరాకరించుట. సహించలేని వాస్తవాన్ని నిజం కాదని ఒప్పుకోలేకపోవడాన్నే నిరాకరించుట అంటారు. సహించలేని వాస్తవాన్ని నిజం కాదని ఒప్పుకోలేకపోవడాన్నే నిరాకరించుట అంటారు, ఓకేనా? ఈ నాలుగు కూడా రక్షక తంత్రాలండి. సహించలేని వాస్తవాన్ని నిజం కాదని ఒప్పుకోలేకపోవడం, నిరాకరించుట. అయితే ఈ నిజాన్ని ఒప్పుకోలేరు, ఈ నిరాకరించుట్లో ఈ నిజాన్ని ఒప్పుకోలేరు, తన తప్పులను తాను ఒప్పుకోలేకపోవడం. ఉదాహరణకి భార్య మరణ వార్త విన్న భర్త నిజం కాదని నమ్మకపోవడం, ఇది మనకి నిరాకరించుట అనే రక్షక తంత్రం క్రిందికి వస్తుంది. మరి ఉపసంహరణ అంటే ఏంటి? ఇక్కడ ఉపసంహరణ అంటే మనకి రక్షక తంత్రాల్లో చూసుకున్నట్లయితే ఉపసంహరణ అంటే వ్యక్తి తనకు సంబంధించని పరిస్థితులకు దూరంగా ఉండడం అనమాట. తనకు సంబంధం లేని పరిస్థితులకు దూరంగా ఉండడాన్ని ఉపసంహరణ అంటారు, అంటే తప్పించుకోవడాన్ని. ఇక్కడ నిజాన్ని ఒప్పుకోలేకపోవడం, నిరాకరించుట, తప్పించుకోవడాన్ని ఉపసంహరణ అంటారు. భయంతో సమస్య నుండి పారిపోవడం, సమస్యని అలా వదిలేసి ఆ సమస్య మనం సాధించలేమేమో అనేసి భయంతో పారిపోవడాన్ని ఉపసంహరణ అంటారు. ఉదాహరణకి పేరెంటాలకు వెళ్ళే మహిళలు అక్కడ అవమానం జరుగుతుందని పేరెంటానికి వెళ్ళకపోవడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఏదైనా సమస్య జరుగుతుందేమో అని ముందే భయపడిపోయి అక్కడికి వెళ్ళకపోవడం లేదా ఆ సమస్య నుంచి పారిపోవడాన్ని ఉపసంహరణ అంటారు. అలాగే బౌద్ధికీకరణం అంటే ఇక్కడ నీతులు చెప్పడం అండి. నీతులు చెప్పడాన్ని బౌద్ధికీకరణం అంటారు. అంటే బాధాకరమైన పరిస్థితులను బౌద్ధిక నిర్వచనాలతో దూరం
కావడము, అక్కడ ఏదైనా ఒక బాధపడే విషయం జరిగింది అంటే ఆ బాధాకరమైన పరిస్థితులకు బౌద్ధిక నిర్వచనాలతో దూరం కావడాన్ని బౌద్ధికీకరణం అంటారు. ఉదాహరణకి తండ్రి మరణం తర్వాత కొడుకు తండ్రి అదృష్టవంతుడని గొప్పవాడని చెప్పడము, తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు తన తండ్రి చాలా అదృష్టవంతుడు అందుకే త్వరగా పోయాడు, చాలా గొప్పవాడు కాబట్టి అలా పోయాడు, మా డాడీ చాలా మంచివాడు అని చెప్పుకోవడాన్నే బౌద్ధికీకరణం అంటారు. అంటే మరి ఇంకా అలా చేయలేకపోతే తను బ్రతకలేడు కాబట్టి. తర్వాత మరి అంతర్లీనం అంటే ఏంటి, ఇక్కడ చేసేది ఏమీ లేక రాజీ పడడం. ఇంకా అక్కడ ఎటువంటి సమస్యకి ఇంకే పరిష్కారం లేదనుకో అటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఇక్కడ అంతర్లీనం అనేది అవుతుంది. గెలవలేని సమయంలో ప్రత్యర్థితో చేతులు కలపడం. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, వాళ్ళు కప్పు గెలిచారు మేము మనసుల్ని గెలిచాము అని. సో ఆ విధంగా అనుకుని మనము సర్దుకోవడం అనమాట, చేసేది ఏం లేక ఇంకా వాళ్ళతో రాజీ పడిపోవడం, వాళ్ళతో సరేలే ఇద్దరం కలిసి చేద్దాం ఇలాంటివి ఏదైనా జరగడం, గెలవలేని సమయంలో ప్రత్యర్థితో చేతులు కలపడం, ఇలాంటివన్నీ కూడా అంతర్లీనం క్రిందికి వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మీకు నాలుగింటికి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్, మనసులో కోపం ఉన్న పైకి ప్రేమను కనబరచడం అనేది ఏమవుతుంది? ఫస్ట్ వన్ నిరాకరించుట, సెకండ్ వన్ బౌద్ధికీకరణం, సెకండ్ వన్ ప్రేరకం తారుమారు, థర్డ్ వన్ బౌద్ధికీకరణం, ఫోర్త్ వన్ హేతుకీకరణం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రేరకం తారుమారు. మనసులో కోపం ఉన్న పైకి ప్రేమను కనబరచడం అనేది ఇక్కడ ప్రేరకం తారుమారు అవుతుంది. మనం ఆల్రెడీ నిరాకరించుట గురించి చెప్పుకున్నామండి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బౌద్ధికీకరణం గురించి కూడా చెప్పుకున్నాం, నీతులు చెప్పడం. ఇక్కడ నిరాకరించుట అంటే నిజాన్ని ఒప్పుకోలేకపోవడం, అలాగే హేతుకీకరణం అంటే ఇప్పుడు మనం చెప్పుకుందాం, అలాగే ఫస్ట్ మనము ప్రేరకం తారుమారు గురించి చెప్పుకుందాం. మనసులో కోపం ఉన్న పైకి ప్రేమను కనబరచడం అనేది ప్రేరకం తారుమారు అవుతుంది. ప్రతి చర్యని రూపొందించడం ప్రేరకం తారుమారు అవుతుంది. తనలోని ప్రేరకాలకు వ్యతిరేకమైన ప్రేరకాలను ఊహించుకొని ఉపశమనం పొందడం ఇక్కడ ప్రేరకం తారుమారు అవుతుంది అనమాట. మనసులో కోపం ఉన్న పైకి ప్రేమ కనబరచడం, దండించిన విద్యార్థిని పిలిచి నీవు బాధపడుతున్నావా అని అడిగితే లేదు అని చెప్పడం, వాడికి గట్టిగా కొట్టేసిన తర్వాత టీచరు అవునరా నువ్వు బాధపడుతున్నావా అంటే బాధపడ్డా బాధపడతాడు కదా కానీ బయటికి వాడేమో చెప్పుకోలేక లేస్తా నాకేం కాలేదు అని చెప్పడమే ఇక్కడ మనకి ప్రేరకం తారుమారు అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం హేతుకీకరణం గురించి చూసుకున్నట్లయితే లక్ష్య సాధనలో ఏ వ్యక్తి అయితే లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన చర్యను సమర్థించుకోవడము, హేతువు అంటే కారణము, హేతువు అంటే కారణము. లక్ష్య సాధనలో విఫలమైనటువంటి వ్యక్తి తన చర్యను తానే సమర్థించుకోవడము ఇక్కడ హేతుకీకరణం అవుతుందన్నమాట. సమర్థించడము, నమ్మించడము. ఉదాహరణకి అందని ద్రాక్ష పళ్ళు పొల్లన మసిపూసి మారేడుకాయ చేయడము, ఈ రెండు సామెతలు కూడా మనకి హేతుకీకరణం క్రిందికి వస్తాయి. అందని ద్రాక్ష పళ్ళు పొల్లన, అరే ఆ ద్రాక్ష పళ్ళు అందలేదంటే అవి చాలా పొల్లగా ఉంటాయిరా అని సమర్థించుకో అనమాట, తనకి తానే సమర్థించుకోవడం. మసిపూసి మారేడుకాయ చేయడం అనమాట, మసిపూసేసి దాన్ని ఇంకా ఇంకేం చేయలేక మారేడుకాయ అనేసి అనేయడం అనమాట ఈ విధంగా. అలాగే పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వలన లాభం లేదనడం, అంటే పరీక్ష తప్పిపోయాడు పాస్ అయిన వాళ్ళు మాత్రం ఏం సాధిస్తారులే అని తనకు తానే సమర్థించుకుంటున్నాడు, దాన్ని మనము హేతుకీకరణం అంటాము. ఇక్కడ కూడా మనకి ఫోర్ ఆప్షన్స్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడు అవుతూనే సిగ్గు భయంతో సతమతమయ్యే సంఘర్షణ ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ, సెకండ్ వన్ పరిహార సంఘర్షణ, థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, ఫోర్త్ వన్ ద్వీప ఉపగమ పరిహార సంఘర్షణ. నేను ఆల్రెడీ మీకు సంఘర్షణల గురించి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానమ్మా, మరొకసారి మనం చూసుకుందాము. ఫస్ట్ అయితే మీరు ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో మనకి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ రెండు ఉన్నాయి. ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి కానీ ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, టెలిగ్రామ్ ఛానల్ ఒకటి రెండు కనిపిస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ అవనివ్వండి, 1 to 10 క్లాస్ సిలబస్ పీడిఎఫ్ అవనివ్వండి, లేదా ఇన్ కేసు ఏదైనా మెటీరియల్ పీడిఎఫ్స్ అవనివ్వండి, బిట్స్ అవనివ్వండి, ఎనీ పీడిఎఫ్స్ నా దగ్గర ఉన్నవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పెడుతున్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో వెతికితే దొరకవు. ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపగమ పరిహార సంఘర్షణ. ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడు అవుతూనే సిగ్గు భయంతో సతమతమయ్యే సంఘర్షణని ఉపగమ పరిహార సంఘర్షణ అంటాము. ఇక్కడ మనము ఉపగమ సంఘర్షణ అంటే ఏంటి, రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్
ఒక వ్యక్తికి వైమానిక దళం అంటే ఇష్టము, అలాగే నౌకాదళం అంటే ఇష్టం. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, ప్లస్ ప్లస్ ఉండేటప్పుడు ఏదో ఒక ప్లస్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ సంఘర్షణ అవుతుంది. మరి పరిహార సంఘర్షణ అంటే ఏంటి? రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఏదో ఒకటి ఎన్నుకోవడము, ఒక తెలియని జవాబు ఇంకో తెలియని జవాబు, మైనస్ మైనస్, రెండు మైనస్లే. అందులో ఏదో ఒక మైనస్ని ఖచ్చితంగా ఎన్నుకోవాలి. ఒకటి తెలియని జవాబు, ఇంకోటి కూడా తెలియదే, కానీ ఒకటి ఖచ్చితంగా మనం రాయాలి అన్నప్పుడు ఏదో ఒకటి ఎన్నుకోవడము. మరి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి? ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడవుతాడు, కానీ సిగ్గు భయం ఇతర కారణాల వల్ల వికర్షిత అవుతాడు అన్నమాట. సంతోషము ప్లస్ అలాగే సిగ్గు భయము అది మైనస్ అవుతుందన్నమాట. ఒక ఇష్టము ఒక అయిష్టము, ఈ రెండు కలిపి ఉంటే దాన్ని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఉదాహరణకి జాంపండు పిల్లవాడికి చాలా ఇష్టం, కానీ కింద పడిపోతాడేమో అని భయంతో ఆ జాంపండు తీసుకోలేడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటారు. అలాగే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి? రెండు అంతకంటే ఎక్కువ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడికి మొదటి దారిలో ఒక ఇష్టం ఉంది, ఒక అయిష్టం ఉంది. రెండవ దారిలో ఒక ఇష్టం ఉంది, ఒక అయిష్టం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, జీతం ఎక్కువ దూరం ఎక్కువ, జీతం తక్కువ దూరం తక్కువ. మనకి జీతము కావాలి, దూరం తక్కువ ఉండాలి, కానీ అలా రెండూ లేవు. కాబట్టి అటువంటి సమయంలో రెండు రెండు ఏవైతే సంఘర్షణలు ఎదుర్కొనేటప్పుడు మనం ఏదో ఒకటి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందో దాన్ని మనము ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ద్విఉపగమ ద్విపరిహార సంఘర్షణ అని కూడా దీన్నే అంటారండి. ఓకేనా, మీకు అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరేపిత విస్మృతి ఏది? ఫస్ట్ వన్ ఉదాత్తీకరణం, సెకండ్ వన్ పరిహారం, థర్డ్ వన్ విస్థాపనం, ఫోర్త్ వన్ దమనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. దమనం, కావాలని మర్చిపోవడం ప్రేరేపిత విస్మృతి, కావాలని మర్చిపోవడం దమనం క్రిందికి వస్తుంది. మనం ఇక్కడ ఈ దమనం అంటే బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మనకి మనం మర్చిపోవడానికి చేసే ప్రయత్నాన్నే ఈ యొక్క దమనము అంటారు. అందుకే దీన్ని ప్రేరేపిత విస్మృతి అని కూడా అంటారు. ప్రాథమిక రక్షక తంత్రం కూడా దమనమే. ఓకేనా, మిగిలిన రక్షక తంత్రాలకు ఆధారం కూడా ఈ దమనమే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక రక్షక తంత్రం దమనం, అలాగే మిగిలిన రక్షక తంత్రాలకు ఆధారం దమనం, కావాలని మర్చిపోవడమే ఈ దమనం అవుతుంది. మానసిక నాడీ రుగ్మతలు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనము విస్థాపనము, పరిహారము, ఉదాత్తీకరణము చూసుకున్నట్లయితే, ఉదాత్తీకరణం అంటే ఇక్కడ ఉద్వేగపూరితమైన ఆలోచనలను నిర్మాణాత్మక క్రియల్లో కేంద్రీకరించడం అన్నమాట. ఉద్వేగ కెథార్సిస్ అంటే సంఘం ఆమోదంలో నేరుగా తృప్తిపరచుకోలేని వాటిని సంఘ సమ్మతమైన పద్ధతిలో వ్యక్తీకరించి తృప్తిపరచడం అన్నమాట. ఉదాహరణకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ప్రేయసిపై కవితలు రాసే ప్రేమికుడు గొప్ప కవిగాను గొప్ప చిత్రకారుడిగాను మారడం అన్నమాట. ఓకేనా, ఉదాహరణకి జక్కన్న, అన్నమయ్య, తులసీదాసు వాళ్ళ ఇష్టాలు అనేవి వాళ్ళ మీద నేరుగా తీర్చుకోలేరు, కానీ ఈ విధంగా కవితలుగా అలాగే నాట్య రూపంలో బొమ్మలు వేయడంలో ఇలా ప్రదర్శించడాన్ని మనము ఉదాత్తీకరణము అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిహారం అండి. ఈ పరిహారం అంటే ఏంటి అంటే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడము. ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడమే పరిహారము అంటారు. ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించినప్పుడు మరో రంగంలో రాణించడము, ఒక రూపంలో కోల్పోయిన దాన్ని వేరొక రూపంలో పొందడము, అంటే చదువు పట్ల ఆసక్తి లేని రమణ మహర్షి తాత్వికుడిగా మారడము. ఓకేనా, పిల్లలు లేని మహిళా టీచర్ పిల్లలు లేని మహిళా టీచర్గా మారడం, చాలామంది పిల్లలతో ఉంటుంది కదా, సో ఈ విధంగా మారడాన్ని పరిహారము అంటారు. అంటే ఒక రంగంలో రాణించలేనప్పుడు వేరొక రంగాన్ని ఎన్నుకొని దాంట్లో రాణించడం అనేది మనకి పరిహారం క్రిందికి వస్తుంది. నెక్స్ట్ విస్థాపనం. ఇక్కడ పరిహారము నాకు కూడా వర్తిస్తుందండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు గవర్నమెంట్ టీచరా అనేసి. నేనైతే గవర్నమెంట్ టీచర్ కాదు, బట్ చాలామంది ఇంకా క్వశ్చన్స్ వేస్తున్నారు, మీరు రాస్తున్నారా టెట్ డిఎస్సి, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు నిరూపించుకోండి, నాకు వచ్చిన మార్క్స్ మీకు ఎందుకండి, మీకు నేను కంటెంట్ ఇస్తున్నానా లేదా అనేది చూసుకోండి, నాకు మార్క్స్ ఎన్నైనా రానివ్వండి, నా జాబ్తో కానీ నా మార్క్స్తో కానీ మీకు ఏమైనా అవసరమా. ఇప్పుడు మీరు చాలా కోచింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళందరూ కూడా టీచర్ జాబ్ చేస్తున్న వాళ్ళు మీకు చెప్తున్నారా, లేదు ప్రిపేర్ అవుతున్న వాళ్ళే కదా చెప్తున్నారు, బట్ నాకు ఇక్కడ చూసుకుంటే అసలు ప్రిపేర్ అవ్వడం కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు ఇది నచ్చింది, నాకు ఈ ఫీల్డ్ నచ్చింది, నాకు చాలామంది, నాకు టీచింగ్ అంటే ఇష్టం,
అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అనవసరం, నాకు టీచింగ్ ఇష్టం. నేను ఇప్పుడు అందరికంటే చాలా ఉన్నతమైన ఒక టీచింగ్ చేస్తున్నాను, మీ అందరికీ కూడా ఒక టీచర్లని మరికొంతమంది టీచర్లుగా నేను చేస్తున్నాను. ఇది నాకు చాలదా, నేను తృప్తి పడుతున్నాను, నాకు ఇది చాలు అనుకుంటున్నాను. మళ్ళీ నా మార్క్స్ గురించి, నా ఉద్యోగం గురించి, నా చదువు గురించి ఎందుకండి, మీకు కావాల్సింది కంటెంట్ అది మీకు అందరికీ ఉపయోగపడే విధంగా నేను ఇస్తున్నానా లేదా అది చూసుకోండి అమ్మా. మిగతావన్నీ ఎందుకు, ఇన్ కేసు నేను పాస్ అవ్వలేదే అనుకోండి, మీకు నేను కంటెంట్ ఇస్తున్నానా లేదా? అందరూ అన్ని సబ్జెక్టులో రాణించలేరు కదా, సో అటువంటప్పుడు ఎందుకు ఇతరుల గురించి ఆలోచించడం? సో అవన్నీ పక్కన పెట్టేసి మీ గురించి మీరు ఆలోచించండి, మీరు ఎలా చదవాలి ఆలోచించండి, మీరు ఎలా చదివితే ఖచ్చితంగా ఒక జాబ్ సంపాదిస్తారో ఆలోచించండి. మీకు ఆలోచన మీదైతే సమాధానం నాది అవుతుంది, ఈ రెండు కలిపి మీరు డెఫినెట్లీ సక్సెస్ అయితే సాధించండి. నాకైతే గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, అందుకు నేను చదవట్లేదు, అది నా ఇష్టం అది. బట్ టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే మీ ఎంతమందికి నేను టీచింగ్ చేస్తున్నా, లక్షల మందికి, కొన్ని లక్షల మందికి టీచింగ్ చేస్తున్నా. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుందండి? నేను మాత్రం చాలా చాలా హ్యాపీ. నాకు ఎప్పుడూ డబ్బు అనేది ఆశ లేదు, కొంచెం నా ఖర్చులకి వస్తే సరిపోద్ది. సో నా ఖర్చులకి వస్తున్నాయి. ఈ యూట్యూబ్లో ఎడ్యుకేషన్ ఛానల్కి మనీ అయితే చాలా చాలా తక్కువ వస్తుందండి, ఒక 3-4 మంత్స్ కూడా మనీ రాదు. వచ్చినా కూడా ఒక్కొక్కసారి 5,000-6,000 కూడా ఒక్కొక్క అంటే 2-3 మంత్స్కి ఒకసారి అలా కూడా వస్తుంటుంది. సో అవి ఏం సరిపోతాయి, బట్ నా ఖర్చులకు సరిపోతాయి కదా. నేనైతే హ్యాపీ, ఎందుకు నేను మీకు టీచ్ చేస్తున్నా, ఈ విధంగా నేను హ్యాపీగా ఉన్నా. సో ఇంకా అనవసరమైన క్వశ్చన్స్ వేయకండి, మీకు కంటెంట్ కావాలి కంటెంట్ చూసుకోండి. సో ఇక్కడ పరిహారం అంటే ఇదే, నాకు టీచర్ జాబ్ ట్రై చేశాను స్టార్టింగ్, ఇప్పుడు ఫస్ట్ డిఎస్సి మాత్రమే, నేను చదువు అయిపోయిన వెంటనే నాకు ఫస్ట్ డిఎస్సి వచ్చింది. నాకు ఇంకా మధ్యలో ఆపడాలి, చదువు ఆపడాలి అవేం లేదండి. ఫస్ట్ డిఎస్సి వచ్చింది, నేను రాశాను, కష్టపడే రాశాను, బట్ దగ్గరకు వచ్చి పోయింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, సిచ్యువేషన్స్ వేరు, నేను హ్యాండిల్ చేసే విధానం వేరు. సో ఎప్పుడైతే పోయిందో 20 ఇయర్స్కి నాకు మ్యారేజ్ అయిపోయిందండి, ఇంకా వెంటనే అమ్మ మ్యారేజ్ చేసేసింది. సో ఆ తర్వాత ఇంకా పిల్లలు, ఇదిగో ఇప్పుడు మీ అందరికీ ఇంతమంది పిల్లల్ని నేను పెట్టుకొని మీ అందరికీ క్లాసెస్ చేస్తున్నా. సో నాకు ఇదే ఇంట్రెస్ట్గా ఉంది. సో నెక్స్ట్ విస్థాపనం అంటే ఏంటి, ఇక్కడ మనము విస్థాపనం అంటే ఏంటి తెలుసుకున్నట్లయితే, కోరికలను ధ్యేయాన్ని అంగీకరిస్తారు కానీ గమ్యాన్ని మారుస్తారు. అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపడం అన్నమాట. తనకి కోపం ఒకరి మీద ఉంది కానీ వాళ్ళని ఏం చేయలేక ఇంకొకరి మీద చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, సారీ ఇక్కడ మగపిల్లలు ఆడపిల్లలని నేను ఇంకా ఎత్తను, ఎందుకంటే నన్ను ట్రోల్ చేస్తారు, వద్దు వద్దు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరమైనా సరే బయటకు వెళ్ళి ఒక వర్క్ చేసామనుకోండి, అక్కడ వర్క్లో మనకి చాలా చికాకులు, విసిగిపోయి ఉంటాము. అంతెందుకు నేను చాలా కొన్ని కామెంట్స్ వల్గర్గా పెడుతూ ఉంటారు, నెగిటివ్ పెడుతూ ఉంటారు. వాళ్ళు జస్ట్ 1% ఉంటారండి, ఎక్కడా కూడా ఉంటారు, మనం ఎంత మంచి చేసినా ఉంటారు. అవి నేను నా మైండ్ సెట్ బాగున్నప్పుడు నాకు బాగానే ఉంటాయండి, దాన్ని నేను పాజిటివ్గా తీసుకుంటా. బట్ ఇన్ని కేసు నాకు ఇక్కడ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మైండ్ సెట్ ఇక్కడ ఉండి అక్కడ కామెంట్ చూసేటప్పుడు నాకు అనిపిస్తుంది చాలా కోపం వస్తుంది. వాళ్ళకి రిప్లై మాత్రం చాలా గట్టిగా వెళ్తుంటుందండి ఒక్కొక్కసారి, అది మాత్రం చాలా. అదే అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్, ఇక్కడ ఉన్నటువంటి కోపం అనేది అక్కడ చూపించడం, అక్కడ నెగిటివ్ చూసేసరికి. అదే నా మైండ్ సెట్ బాగుందనుకోండి, అక్కడ నెగిటివ్ కామెంట్ అయినా నేను దాన్ని పాజిటివ్గా తీసుకుంటాను, సరేనమ్మా అదమ్మా ఇదమ్మా అనేసి మాట్లాడతాను. బట్ నాకు ఇక్కడ మైండ్ సెట్ బాగాలేకపోతే అక్కడ నేను చూపిస్తాను. సో అత్త మీద కోపం దత్త మీద చూపించడం అనేది మనకి ఇక్కడ విస్థాపనం క్రిందికి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీకు 4 కూడా క్లియర్గా చెప్పేశాను. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? ఫస్ట్ వన్ లారెన్స్ పాఫర్, సెకండ్ వన్ ఫ్రాయిడ్, థర్డ్ వన్ ఫేనల్, ఫోర్త్ వన్ క్లిఫర్డ్ బీర్స్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఈరోజు నా గురించి ఎక్కువ చెప్పా కదా మీకు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్లిఫర్డ్ బీర్స్. అండ్ దీనికి కూడా ట్రోల్ చేయకండి అమ్మా, ఎందుకంటే సోది ఎక్కువ చెప్తున్నారు, అది ఇది అనేసి చాలా వల్గర్ వర్డ్స్ కూడా వాడుతూ ఉంటారు. మీకు అవసరం లేని కంటెంట్ స్కిప్ చేసుకోండి, 10 సెకండ్స్ స్కిప్ చేసేయండి, ఓన్లీ కంటెంట్ చూసుకోండి. దానికి ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఎందుకు? ఓకే. సో ఇక్కడ మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సమయోజనం గల వ్యక్తి ప్రవర్తన కానిది ఏది? ఫస్ట్ వన్ వాస్తవ దృక్పథంలో ఉండుట, సెకండ్ వన్ ఉద్వేగ అపరిపక్వతతో ఉండుట, థర్డ్ వన్ సరైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండుట, ఫోర్త్ వన్ మానసిక ఆరోగ్యంగా ఉండుట. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అనవసర కంటెంట్ నేను ఎప్పుడైనా ఎక్కువగా మీకు చెప్పినట్లు అనిపిస్తే నేను మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం చెప్తూ ఉంటాను, బట్ కొంతమందికి నచ్చకపోవచ్చు, స్కిప్ చేసేయండి. ఓకేనా? ఆన్సర్ మాత్రమే చూసుకుంటూ వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా.
సమయోజనం గల వ్యక్తి ప్రవర్తన కానిది వచ్చేసరికి ఇది మన కానిది గురించి గుర్తుపెట్టుకోవద్దు. మరి సమయోజనం గల వ్యక్తి యొక్క ప్రవర్తనలు ఏంటంటే, వాస్తవ దృక్పథంలో ఉంటాడు, సరైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాడు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడనమాట సమయోజనం గల వ్యక్తి. ఓకేనా? వీటన్నిటికీ కూడా క్వైట్ ఆపోజిట్ విషమ యోజనం, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తన తప్పులు అపజయాలకు ఇతరులను బాధ్యతలుగా చేయడం ఏమవుతుంది? ఫస్ట్ వన్ ప్రక్షేపణం, సెకండ్ వన్ విస్థాపనం, థర్డ్ వన్ ప్రతిగమనం, ఫోర్త్ వన్ స్వైర కల్పన. మీకు మ్యాక్సిమం అన్ని చెప్పేశాను, ఇంకేవైతే చెప్పలేదో అవి చెప్తాను, ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రక్షేపం. ప్రక్షేపణం, తన తప్పులను అపజయాలను ఇతరులకు బాధ్యులుగా చేయడం అనమాట. అంటే తనలోని ప్రేరకాన్ని లేదా లోపాన్ని ఇతరులకి ఆపాదించడం. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాం, ఇతరుల తప్పులను బోధద్దంలో చూపించడం అనమాట. దమనం తర్వాత ఎక్కువగా మనం ఉపయోగించే రక్షక తంత్రము ఈ యొక్క ప్రక్షేపణం అండి. ఆడలేక మద్దెల మీద గోడు. ఉదాహరణకి అవినీతి పరుడికి ప్రపంచమంతా అవినీతిమయంగా కనిపించడం, పరీక్ష పత్రం తప్పులు తడకలు ఉన్నాయనేసి అనడం. పరీక్ష తను ఆ విద్యార్థి బాగా రాయలేదు అనుకోండి, చిచి ఆ పరీక్ష ఏం బాగాలేదు, అన్ని తప్పులు ఇచ్చేస్తారు. అలాగే అవినీతి పరుడు, అందరూ అవినీతి పరులే, నేను మాత్రం అవినీతి చేస్తే ఏమైపోయింది అని ఆలోచించడం. అలాగే ఆకర్షణ లేని యువతీ పురుషుడు తన వెంట పడుతున్నారని అనడం అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనక పడుతుంది అనుకోండి, అబ్బాయికి ఇష్టం లేదనుకోండి, అనవసరంగా అసలు తన వెంట పదే పదే పడుతుందనేసి అంటాడు. అలాగే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి వెంట అబ్బాయి పడ్డాడు అనుకోండి, అనవసరంగా ఎందుకు నాకు ఇష్టం లేకుండా పడుతున్నావు అనేసి అనడం అనమాట. అంటే తనకి ఇష్టం లేదు కానీ వాళ్ళే కావాలని పడుతున్నారు అనేసి ఆపాదించడం అనమాట. దీన్ని మనము ప్రక్షేపణము అంటారు. ఓకేనా? తర్వాత విస్థాపనం, ఆల్రెడీ మనం చెప్పాము, అత్తి మీద కోపం, దొత్తు మీద చూపడం. మరి ప్రతిగమనం అంటే ఏంటి? పూర్వస్థితిని పొందడము, అంటే వెనుకకు మళ్ళడము. ఉదాహరణకి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి పిల్లవాడిలా ఏడవడం అనమాట, తన తల్లిదండ్రుల దగ్గర చెప్పుకొని అమ్మ నాకు జాబ్ దగ్గరలోకి వచ్చిపోయింది అని ఇలా ఏడవడం అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా అప్పుడు దగ్గరలోకి వచ్చిపోయింది అని. సో అటువంటి అప్పుడు మీరున్నారనుకోండి, మీ దగ్గర అయ్యో నాది పోయిందే అని మీ దగ్గర చెప్పుకుంటూ బాధపడ్డారు. ప్రజెంట్ అయితే ఒక 7 ఇయర్స్ అయిపోయింది కదా, సో నాకు ఇంకా బాధ అయితే ఏం లేదు, ఎందుకంటే నాకంటూ ఒక పేరు తెచ్చుకున్నాను, ఇంతమంది స్టూడెంట్స్ని సంపాదించుకున్నాను, సో ఇది నాకు హ్యాపీనెస్గా ఉంది. సో మనకి సమస్య వచ్చేటప్పుడు ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి చిన్నపిల్లవాడిలా ఏడవడము, అలాగే పదే పదే పుట్టింటికి వెళ్ళే నూతన వధువు కూడా రాత్రిపూట పక్కదడిపే యువకుడు, ఇవన్నీ కూడా మనకి దీని యొక్క ఉదాహరణలుగా వస్తాయన్నమాట. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోలేక పిల్లల్లాగా ప్రవర్తించడం. ఓకేనా? దీనికి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోలేక చిన్నపిల్లల్లా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు. నెక్స్ట్ స్వైరకల్పన. స్వైరకల్పన అంటే పగటి కళ్ళ కాండం అండి. ఈ యొక్క గాలిలో మేడలు కట్టడము, పగటి కళ్ళ కాండము, తీరని కోరికలు కళల్లో తృప్తిపరచుకోవడాన్ని స్వైరకల్పన అంటారు. నిజంగా పొందని దాన్ని పొందినట్లు అనుభవించడము, తీరని కోరికల నుండి ఉపశమనం పొందడం, ఇవన్నీ కూడా మనకి స్వైరకల్పన క్రిందకి వస్తాయి. మీకు అన్నీ కూడా ఇంకా చెప్పేశాను, టోటల్గా అయితే మీ అందరికీ చెప్పాను. నెక్స్ట్ విషమయోజనం కలిగినటువంటి వ్యక్తి లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ ఆటంకాలు అధిగమించలేడు, సెకండ్ వన్ విశ్రాంతి నిద్ర ఉండదు, థర్డ్ వన్ తీవ్ర మనోవ్యాకులత, ఫోర్త్ వన్ అవధానం పెరుగుతుంది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో అన్నీ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక నుంచి మీరు డైరెక్ట్గా ఆన్సర్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కానీ దాని గురించి ఆలోచించకండి. మరి విషమ యోజనం కలిగినటువంటి వ్యక్తుల లక్షణాలు ఏంటి? ఇందాక చెప్పాను మీకు క్వైట్ ఆపోజిట్ అని. ఆటంకాలు అధిగమించలేడు, విశ్రాంతి నిద్ర ఉండదు, తీవ్రంగా మనోవ్యాకులతతో ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కుంఠనం అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ కరోల్, సెకండ్ వన్ గుడ్, థర్డ్ వన్ కట్లెవిన్, ఫోర్త్ వన్ డగ్లస్ అండ్ హాలండ్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, గుడ్. మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావననే కుంటనం అని నిర్వచించింది ఎవరు అంటే గుడ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తాను సాధించలేనివి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి చెందే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని వాడతాడు? ఫస్ట్ వన్ ఉదాత్తీకరణం, సెకండ్ వన్ పరిహారం, థర్డ్ వన్ తాదాత్మీకరణం, ఫోర్త్ వన్ దమనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను మీకు 4 కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, సో మీరే ఆన్సర్ చేయాలి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తాదాత్మీకరణం. ఎవరైనా ఇప్పుడు మధ్యలో వస్తే లైవ్లోకి
ముందుకెళ్ళి చూసుకోండి, అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఏంటి, వ్యక్తి తాను సాధించలేనివి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి చెందే దాన్ని ఏ రక్షక తంత్రాన్ని వాడతాడు అంటే తాదాత్మీకరణాన్ని వాడతాడు. నెక్స్ట్ క్వశ్చన్, నేరుగా తృప్తిపరచుకోలేని వాటిని సంఘసమ్మతిమైన పద్ధతిలో వ్యక్తీకరించి తృప్తిపరచడం ఏమవుతుంది? ఫస్ట్ వన్ తాదాత్మీకరణం, సెకండ్ వన్ ఉదాత్తీకరణం, థర్డ్ వన్ పరిహారం, ఫోర్త్ వన్ ప్రక్షేపణం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉదాత్తీకరణం. నేరుగా తృప్తిపరచుకోలేని వాటిని సంఘసమ్మతమైన పద్ధతిలో వ్యక్తీకరించి తృప్తి చెందడాన్ని ఉదాత్తీకరణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అధిక ఒత్తిడికి గురైన వ్యక్తి లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ తరచుగా తలనొప్పి, సెకండ్ వన్ గోర్లు కొరగడం, థర్డ్ వన్ ఇతరులను నిందించడం, ఫోర్త్ వన్ ఏకాగ్రతతో పనులు చేయడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏకాగ్రతతో పనులు చేయడం. అధిక ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తి లక్షణం కానిది ఏంటి అంటే ఇది. మరి అధిక ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి? తరచుగా తలనొప్పి వస్తుంది, గోర్లు కొరుకుతూ ఉంటారు, ఇతరులను నిందిస్తూ ఉంటారు. వీళ్ళు అధిక ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తులు, వ్యక్తి యొక్క లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తనకు తెలిసిన రెండు జవాబుల్లో ఒకదాన్ని ఎన్నుకోవలసిన పరిస్థితుల్లో అతని సంఘర్షణ ఏది? ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ, సెకండ్ వన్ పరిహార సంఘర్షణ, థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, ఫోర్త్ వన్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఆల్రెడీ దీనికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను, ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపగమ ఉపగమ సంఘర్షణ. విద్యార్థి తనకు తెలిసిన రెండు జవాబుల్లో ఒక దాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితుల్లో అతని సంఘర్షణ ఏది అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోలేక పిల్లలలాగా ప్రవర్తించడం ఏమవుతుంది? ఫస్ట్ వన్ విస్థాపనం, సెకండ్ వన్ పరిహారం, థర్డ్ వన్ ప్రతిగమనం, ఫోర్త్ వన్ దమనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతిగమనం. సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోలేక చిన్నపిల్లల్లా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు ఉపయోగించేటువంటి రక్షక తంత్రం ఏది అంటే ప్రతిగమనం. ఈ ప్రతిగమనం అనే రక్షక తంత్రంలో సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోలేక చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. దీన్ని మనము ప్రతిగమనం అనే రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్య సాధనలో విఫలమైనటువంటి వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్థించుకోవడం ఏ రక్షక తంత్రం అవుతుంది? ఫస్ట్ వన్ ప్రక్షేపణం, సెకండ్ వన్ పరిహారం, థర్డ్ వన్ ప్రతిగమనం, ఫోర్త్ వన్ హేతుకీకరణం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హేతుకీకరణం. లక్ష్య సాధనలో విఫలమైనటువంటి వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్థించుకోవడం అనేది హేతుకీకరణం అవుతుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చేస్తాను రక్షక తంత్రాల గురించి, ముందుకు వెళ్ళి చూసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే. సో లక్ష్య సాధనలో విఫలమైనటువంటి వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్థించుకోవడం అనేది హేతుకీకరణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గెలవలేని సమయంలో ప్రత్యర్థితో చేతులు కలిపి రాజీ పడడం ఏమవుతుంది? ఫస్ట్ వన్ అంతర్లీనం, సెకండ్ వన్ బౌద్ధీకరణ, థర్డ్ వన్ ఉపసంహరణ, ఫోర్త్ వన్ పరిహారం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అంతర్లీనం. గెలవలేని సమయంలో ప్రత్యర్థితో చేతులు కలిపి రాజీ పడడం అనేది అంతర్లీనం అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క దేనిని పరిరక్షిస్తాయి? ఫస్ట్ వన్ అధ్యహం, సెకండ్ వన్ అహం, థర్డ్ వన్ అచితు, ఫోర్త్ వన్ అచేతనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అహం. రక్షక తంత్రాలు అనేవి వ్యక్తి యొక్క అహాన్ని పరిరక్షిస్తాయి. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క అహాన్ని పరిరక్షిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, రక్షక తంత్రాలు సృష్టించింది ఎవరు? ఫస్ట్ వన్ ఎరిక్సన్, సెకండ్ వన్ కర్ట్ లెవిన్, థర్డ్ వన్ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫోర్త్ వన్ అన్నా ఫ్రాయిడ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు సృష్టించింది ఎవరమ్మా? సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, కారణరహితమైన భయం వలన ఏదో కీడు జరగబోతోందన్న ఊహలు పదే పదే రావడం వల్ల కలిగే మానసిక స్థితి ఏది? ఫస్ట్ వన్ కుంఠనం, సెకండ్ వన్ ఒత్తిడి, థర్డ్ వన్ సంఘర్షణ, ఫోర్త్ వన్ వ్యాకులత. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యాకులత. కారణరహితమైన భయం వలన ఏదో కీడు జరగబోతోందన్న ఊహలు పదే పదే రావడం వల్ల కలిగే మానసిక స్థితిని వ్యాకులత అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, జై అనే విద్యార్థి జాంపండు తినాలి అని ఉన్నా చెట్టు ఎక్కితే పడతానేమో అనే భయంతో ఆలోచిస్తున్నాడు. అతనిలో ఏర్పడినటువంటి సంఘర్షణ ఏది? ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ, సెకండ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, థర్డ్ వన్ పరిహార సంఘర్షణ, ఫోర్త్ వన్ ద్వీ ఉపగమ పరిహార సంఘర్షణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఇదే విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ నచ్చింది అంటే మేడం గారు చాలా బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్తూ ఉండండి. స్టార్టింగ్లో ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయిపోయింది. ఇన్ కేస్ లాస్ట్లో ఎవరైనా వస్తే మళ్ళీ స్టార్ట్ నుంచి చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ నచ్చుతుంది కూడా. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపగమ పరిహార సంఘర్షణ. జయ అనే విద్యార్థికి జాంపండు తినాలని ఉంది కానీ చెట్టు ఎగితే పడతానేమో అనేసి భయం కూడా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏర్పడినటువంటి సంఘర్షణను ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప సంఘసేవకురాలిగా కవయిత్రిగా రాణించడం అనేది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ఫస్ట్ వన్ పరిహారము, సెకండ్ వన్ దమనము, థర్డ్ వన్ తదాత్మీకరణము, ఫోర్త్ వన్ ఉదాత్తీకరణం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. రక్షక తంత్రాలకు సంబంధించి నేను ఆన్ బోర్డ్ ఒక వీడియో చేశానమ్మా, అది ఎవరైనా చూడకపోతే చూడండి, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మన పరిస్థితులకు అనుగుణంగా నేను మీకు క్లాసెస్ అయితే మీ ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా అలాగే చెప్తాను ఎగ్జాంపుల్స్తో సహా. అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ నచ్చుతుంది కూడా, చూడండి. అండ్ సైకాలజీకి సంబంధించి మొత్తం క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియో, టోటల్ సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో క్లాస్ చేశాను. అది ఒక 3 to 4 hours ఉంటుంది. అది ఎగ్జామ్కి వెళ్ళే ముందు మస్ట్ అండ్ షుడ్గా చూడండి. అండ్ 1500 beats వీడియో 11 hours, 12 hours దగ్గర ఉంటుంది. అండ్ 1000 beats వీడియో ఒక 5 to 6 hours ఒకటి ఉంటుంది. ఆ రెండు కూడా చూడండి, యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. PDFs అన్నీ కూడా మన టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా, సో ఒకసారి అవి చూసుకోండి. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, పరిహారం. అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప సంఘసేవకురాలుగా కవయిత్రిగా రాణించడం అనేది పరిహారం అనే రక్షక తంత్రానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రాముకి మ్యాచ్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు, అలా అని ఓడిపోవడం కూడా ఇష్టం లేదు. ఈ సమయంలో అతనిలోని సంఘర్షణ ఏది? ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ, సెకండ్ వన్ పరిహార సంఘర్షణ, థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, ఫోర్త్ వన్ ద్వీ ఉపగమ పరిహార సంఘర్షణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పరిహార సంఘర్షణ. రాముకి మ్యాచ్ ప్రాక్టీస్ చేయడమే ఇష్టం లేదు, అలా అని మ్యాచ్లో ఓడిపోవడం కూడా ఇష్టం లేదు. సో ఇటువంటి సందర్భంలో తనలో ఉండేటువంటి సంఘర్షణ పరిహార సంఘర్షణ అవుతుంది. ఓకేనా? సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.